Namaste. Adhunika Mahila, Tanadaina Ritilo, Anni Rangallo Dusukupotundi. Adi Vidya, Vaigyanika, Parisramika, Rajakeeya. Ye Rangamaina Kuda, Tanadaina Brand Create Chesukuntu Mundukeltunnaru. Alanti Varilo Okaru, Stree Sisu Sankshema Shakha Mantrulu, Taneti Vanitha Garu. Mundiga, Happy Women's Day, ma'am. Thank you, Andy. Wish you the same. Thank you. ఈ విమెన్స్ డే చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్నమైన విలక్షణమైన రీతిలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనంత ప్రాధాన్యత మీ క్యాబినెట్లో మహిళలకు వచ్చింది. సో ఇది స్పెషల్గానే చూస్తున్నారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఇది వరకు క్యాబినెట్లోకి తీసుకునేటప్పుడు ఏ రిజర్వేషన్స్ పాటించలేదండి. వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళు తీసుకునేవారు. ఇంకా ఉండాలి అన్నట్టు ఏదో కొంతమందిని ఎస్సీస్ని బీసీస్ని నామకహ పెట్టి వాళ్ళే తప్ప కూడా ఎక్కడ ఇంత కరెక్ట్గా ఈ క్యాబినెట్లో మెయింటైన్ చేసినంత రిజర్వేషన్స్ ఎప్పుడూ ఎక్కడ మెయింటైన్ కాలేదండి. మరి ముగ్గురు మహిళలు ఉన్నాము అంటే క్యాబినెట్లు ఈ రోజున నిజంగా అదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగానే ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం అండి. దాన్ని డెఫినెట్గా మేము స్వాగతిస్తాము. నిజంగా ఈ విషయంలో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పించడంలో ఆయన తీసుకునే నిర్ణయాలను మేము ఎప్పటికీ కూడా మర్చిపోమండి. వనిత గారు, స్పెషల్లీ మాత శిశు సంక్షేమం అంటే పిల్లలు, అలాగే వారి సంరక్షణ, అలాగే వయోవృద్ధుల సంరక్షణ, వికలాంగులు మొత్తంగా చాలా టఫెస్ట్ టాస్క్లు ఉంటాయి దాన్ని ఈ 9 నెలల కాలంలో. సో మీరు సాధించిన ప్రగతి ఏంటి? ఇప్పుడు మనం ఒక కుటుంబంలో మనం ఉంటాము, ఒక మహిళగా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు జనరల్లీ? నువ్వేం చేస్తున్నావు అమ్మా అంటే నేనేం చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నానండి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, జాబ్ ఏం చేయట్లేదు అని. కానీ అసలు ఇంటిలో మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఆ మహిళ ఎన్ని పనులు సాధిస్తుంది, ఎంతమందిని చక్కబెడుతుంది, ఎంతమందికి ఏమి కావాలన్నది, ఎన్ని సమకూర్చుతుంది అనేది ఎవరు గుర్తించరండి. అలాంటి మహిళ ఈ రోజున ఏ విధంగా ఉందంటే మా శాఖలో చిన్నపిల్లల దగ్గర నుండి, అట్లానే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, సీనియర్ సిటిజన్స్, ఇలాంతా ఇందులో అందరూ మహిళలు ఉంటారు. అట్లానే డిజేబుల్డ్ వాళ్ళు మహిళలు ఉంటారు. ఇలా మా శాఖలో ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం అన్నది మహిళలేనండి. అట్లానే మా డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా 1 లాక్ ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కువ శాతం మహిళలేనండి. అయితే ఈ రోజున వీళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటి, మనము వాళ్ళని ఏ విధంగా ఈ పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఆదుకోగలిగాము అనేది ఆలోచిస్తే, అంటే చాలామంది మహిళలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన ఇబ్బందిని చెప్తే వాళ్ళ స్టేటస్ ఏమైపోతుందో, లేకపోతే మన పొరవంతా మనమే బయట పెట్టుకుంటామా అని వాళ్ళకి వచ్చిన ఇబ్బందిని బయట పెట్టరు. అంటే నిజంగా కొంతమంది నా దగ్గరికి వచ్చే అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి ఫస్ట్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య వస్తాయి. కొంతమంది అయితే చిన్నపిల్లలు తమ తండ్రి చేతనే బాధింపబడేవాళ్ళు, ఎవరో దుర్మార్గులు కాదండి. అది ఇంకా అసలు ఆలోచిస్తేనే ఇంకా కుటుంబంలోనే ఒక తండ్రి తన బిడ్డని కాపాడవలసిన పరిస్థితిలో ఉన్నవాడే అంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తుంటే అసలు ఇంకా అమ్మాయి ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటుందండి, ఎవరితో చెప్పుకుంటుంది ఆ బాధని? ఇన్ఫాక్ట్ 99% క్రైమ్స్ జరుగుతున్నవి చాలా దగ్గర వాళ్ళతోనే. అవును, అట్లా ఇలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ అన్ని కూడా నా దగ్గరికి వస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించేదండి. అట్లానే మేము మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఎక్కువ శాతం చిత్తూరు డిస్టిక్, గుంటూరు, వెస్ట్ ఈ 3 డిస్టిక్స్లో కూడా చిన్నపిల్లల మీద, బాలికల మీద అత్యాచారాలు ఎక్కువ జరిగాయండి. జరిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది, ఏం చేయాలి? ప్రతి ఏదన్నా ఎక్కడైనా జరిగింది అనగానే నేను వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే ఫస్ట్ మీడియా సోదరులు వచ్చి అడుగుతారు ఏంటండి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది. ఫస్ట్ ఒక ప్రెస్ మీట్లో నేను ఏం చెప్పానంటే ముందు ఈ ప్రాబ్లం ఎక్కడ రేజ్ అవుతుందో, ఎవరి వల్ల రేజ్ అవుతుందో వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పా. ఎందుకు చెప్పానంటే మా డిపార్ట్మెంట్ నుండి కిషోరి వికాసం అని చెప్పి ఈ టీనేజ్ గర్ల్స్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ ఉంటుందండి. సో దానిలో అబ్బాయిలను కూడా ఇన్వాల్వ్ చేస్తే కాస్త కంట్రోల్ అవుతుంది, అంటే వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది ఒక ఆలోచనతో చెప్పాను.
మళ్ళీ ఇంకొక సిచ్యుయేషన్ జరిగినప్పుడు వెళ్తే అక్కడ మళ్ళీ మీడియా మిత్రులు అడగడం, సరే ఏదో చెప్పి వచ్చాను, బయటికి వచ్చిన తర్వాత నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అనమాట, ఏం చేయాలి ఏం చేయాలి అని. సరే ఒకరోజు క్యాబినెట్లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను, ఏమైనా సరే సార్ దీన్ని ఈ తప్పు చేసే వాళ్ళకి భయం ఉండాలి, చట్టాలు ఏమైనా సరే కఠినతరం చేయాలి సార్ అని సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేసినప్పుడు, హోమ్ మినిస్టర్ మీ మహిళే కదమ్మా, మీ మీ ఇష్టం మీరు నిర్ణయించుకోండి ఏం చేయాలి ఏంటో, మీరు అంతా డిస్కస్ చేసి నన్ను హోమ్ మినిస్టర్ గారిని మా డిప్యూటీ సీఎం ముగ్గురిని కలిపి మీరు ఉన్నారు కదా మహిళలు మీరు డిసైడ్ చేసుకుని రండి ఏం చేయాలి ఏంటో నేను దాన్ని బట్టి ఆలోచిస్తానని చెప్పాను. ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఆ డైరెక్టర్స్ని లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మా పీడీసీని కూడా కొంతమందిని పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేశాం, అసలు ఏంటి ఏం చేయాలి ఎలాంటి శిక్షలు అయితే వీటన్నిటి నుండి మనం బయటపడగలం మనం వాళ్ళకి ఒక భరోసా ఇవ్వగలం అని దీని గురించి అంతా డిస్కస్ చేసాం. ఇంక ఇది సబ్మిట్ చేసే లోపు ఈ దిశ అన్న అమ్మాయిది జరిగిందని కొన్ని కారణాల వల్ల మేము అది మేము నోట్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో అది సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఈ లోపలనే సీఎం గారు ఆ దిశ యాక్ట్ని అంతా ప్రిపేర్ చేసేసి, సో ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ దిశ యాక్ట్ అనేది, సో మీ కాంట్రిబ్యూషన్ అనేది ఎంతవరకు ఉంది? అంటే ఫస్ట్ మేము అంటే ప్రెషర్ ఇవ్వడం వరకు వెళ్ళాం అంతవరకే అండి, అంటే చట్టాలు కఠినతరం చేయాలి బిఫోర్ దిస ఇష్యూ ముందే మేము రిజిస్టర్ చేశారు. ఓకే, దేశం అంతా కూడా అభినందిస్తోంది ఈరోజు దిశ యాక్ట్. కానీ చట్టం చాలా అద్భుతంగా ఉంది, దాని ఇంప్లిమెంటేషన్ అనేదే ఇప్పుడు మెయిన్ టాస్క్. సో ఎట్లా తీసుకెళ్తారు? ఇంప్లిమెంటేషన్కి ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం కదండి, ఓ పక్కన దిశ పోలీస్ స్టేషన్స్, యాక్చువల్లీ వన్ స్టాప్ సెంటర్ అనేది మా డిపార్ట్మెంట్ నుండి ఉండేది, అది ఎక్కడ ఉంటుందంటే ఒక జిల్లా హాస్పిటల్లో ఉంటుందండి, దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడం, అంటే ఇదివరకే కొన్ని ఉన్నాయి వాటిని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ఇంకేమన్నా అక్కడ ఫెసిలిటీస్ లేకపోతే అవన్నీ కూడా అందించడం, అక్కడే ఎవరైతే ఇబ్బంది పడున్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి హెల్ప్ కానివ్వండి, లీగల్గా హెల్ప్ కానివ్వండి, హెల్త్ పరంగా ఆ డాక్టర్స్ నుండి కావాల్సిన అదంతా కూడా చూడడం, అట్లానే ఈ దిశ పోలీస్ స్టేషన్లో స్టాఫ్ని కొత్తగా పెట్టడం, ఈ రోజున ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాలనేది ఒక మంచి కాన్సెప్ట్, అలానే ల్యాబ్స్ అండి, ఈ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇదవుతుంది, అలానే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి ఇది అంతా కూడా త్వరితగతిని జరగాలి, అది కూడా 21 డేస్ టార్గెట్ పెట్టున్నారు కనుక అక్కడికి ఎవరైనా తప్పు చేశారంటే 21 డేస్లో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి, ఆ దిశగా ఈ రోజున అడుగులు వేయడం జరుగుతుంది. తప్పు చెయ్యాలి అనే ఆలోచన రాకుండానే భయం పుట్టించేలా ఉందండి ఈ చట్టం. కానీ ఆగట్లేదు కదా అత్యాచారాలు? లేదండి, చాలా కంట్రోల్ అవుతాయి ఇప్పుడు, అంటే కొంతమందికి నిజంగానే ఈ చట్టం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను అపాయింట్ ఇప్పుడు మన దిశా చట్టం అంటున్నాం కానీ అసలు దిశా చట్టం అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి, ఈ దిశ చట్టం వల్ల అమ్మాయిలకి ఏం ఉపయోగం ఉంది, అబ్బాయిలు తప్పు చేస్తే వాళ్ళకి ఏంటి నష్టం అనేది ముందు వాడికి తెలియాలండి, తెలియకపోతే వాడు చేస్తూనే ఉంటాడు, అంటే తెలియదు కనుక వాడు తర్వాత ఆలోచిస్తాడు ఆ పనిష్మెంట్ వచ్చిన తర్వాత, అరే నాకు ఇది తెలుసుంటే నేను అసలు ఇటువైపు పోయేవాడినే కాదు అనుకుంటాడు. కానీ ఫస్ట్ మనం అవేర్నెస్ అనేది కలిగించాలండి ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి, తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ పిల్లలకు నేర్పుతారు, కనీసం పిల్లలకు తెలిస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారండి. ఇట్లా అంటే ఏమవుతుందంటే కొంతమందికైనా మనం ఈ అవగాహన సదస్సులు నిర్వహించినట్లయితే అది స్ప్రెడ్ అవుతుందండి, స్ప్రెడ్ అయిన దాని గురించి తెలుసుకుని డెఫినెట్గా తప్పు చేయడానికి భయపడతారు, క్రైమ్ రేట్ తగ్గుతుందండి డెఫినెట్గా. అంటే వనిత గారు ఖచ్చితంగా మీరు అన్న దాంతో ఏకీభవించవచ్చు, కఠినమైన చట్టాలు ఉండాలి, దాని అమలు తీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నేరాల నివారణ జరుగుతుంది. కానీ సమాజమే నేరస్తులను తయారు చేస్తుంది, ఆ నేరస్తులు బాధితులుగా విభజిస్తుంది, ఒక్క 6 నెలల పాటు కఠినమైన శిక్షలు ఆపి అసలు అత్యాచారాల నివారణకు రూట్ కాజెస్ వెతికితే పరిష్కార మార్గం దొరుకుతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఈ రోజున సమాజంలో జరుగుతున్న ప్రతి దానికి రూట్ కాజెస్ లేవంటారా? ఖచ్చితంగా ఉంటాయి, రూట్ కాజెస్ ఉన్నాయి, కానీ ఏదైనా ఆపగలుగుతున్నామా అండి? ఏది మనం ఆపలే. అంటే ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఇది నా బాధ్యత అని ఫీల్ అవ్వాలి. ఈ రోజున మన ఇండియాని చూడండి, పక్క దేశాలు చూడండి, వాళ్ళకి మనకి తేడా ఏంటండి? వాళ్ళు ప్రతిదీ కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు, మనం ఫీల్ అవ్వం. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డస్ట్బిన్స్ యూజ్ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళు సిస్టమేటిక్గా ఉండడం, ఎక్కడైనా ఏదైనా పాడేస్తే ఫైన్స్ వెంటనే ఉంటాయి. అంటే ఏంటి, అది భయం ఉంది, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ దానితో పాటు భయం అనేది కూడా ఉంది. ఓ పక్కన ఫైన్స్ ఉంటాయి కదా. ఈ రోజున మన ఇండియాలో ఏమన్నా ఎక్కడైనా ఉన్నాయండి అవి? ఈ రోజున మన అందమైన ఇండియాని మనం ఎట్లా తయారు చేస్తున్నాం? రోడ్డు పక్కన చెత్త చెదారం వేస్తాము, ఉమ్ములు వేస్తాము, కిళ్ళీలు నవలి గోడ మీద వేస్తాము, అసలు రకరకాలు, అసలు ఎవరో వచ్చి చేయక్కర్లేదండి. మనమే మన సొసైటీని, మన ముందున్న పరిసరాలను పెంట చేసేది మనమే. అంటే ఎందుకు అలా అవుతుంది అంటారు? అకౌంటబిలిటీ లేకపోవడం. అది ప్రతిదానికి కూడా అకౌంటబిలిటీ ఉండాలండి. ఈ రోజున ఈ అత్యాచారాలు ఆపాలన్నా, అమ్మాయిలు అక్రమ రవాణా ఆపాలన్నా, లేకపోతే ఇంకా ఏదన్నా ఆపాలన్నా కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలండి. ఈ రోజున ఇది నా ఇంటికి వస్తేనే, నా ఇంటి సమస్య అయితేనే నేను రియాక్ట్ అవుతాను అనేది మన నేచర్ అండి. అది కాదు, ప్రతి ఒక్క పక్క ఇంట్లో కూడా ఏదైనా ప్రాబ్లం అయితే అది కూడా మనదే అన్నట్టు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు సమాజంలో. రాజకీయ రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ చేయాలని వస్తారు, పీపుల్కి సర్వీస్ చేయాలని. సో వనిత గారు తండ్రి రాజకీయ నేపథ్యాన్ని పుణుకుపుచ్చుకున్నారా? బేసికల్గానే మీకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, అసలు పాలిటిక్స్ అంటే నాకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, రావాలని ఎప్పుడు అనుకోలేదు కూడా. అసలు నేను అంటే మా మదర్ టీచర్ అండి, మా నాన్నగారు హెల్త్ డిపార్ట్మెంట్లో చేసి జాబ్ రిజైన్ చేసిన తర్వాత పాలిటిక్స్లోకి వచ్చున్నారు. 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు నాన్నగారు. అక్క కూడా గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తుందండి. అక్కనే అమ్మనే చూసిన తర్వాత అంటే వాళ్ళు చిన్నతనంలో మమ్మల్ని మాకు టైం ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ జాబ్స్ వాళ్ళ బిజీలో. తర్వాత అక్కను చూశాను, వాళ్ళ పిల్లలకి తన టైం ఇచ్చేది కాదు. సరే ఈ సిచ్యుయేషన్ నా పిల్లలకి రాకూడదని చెప్పి నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానండి, అసలు జాబే చేయకూడదు, పిల్లలతో ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి అని. అయితే మా పాప 5th క్లాస్లో అంటే 5th క్లాస్కి వచ్చిందండి జస్ట్ 9లో, నేను ఇలా బయటకు వచ్చానండి. అది నాన్నగారి వారసురాలుగా వచ్చున్నాను అంతే. అనిపించిందా ఒక సంపూర్ణమైన మహిళగా ఓ కుటుంబానికి కేటాయించాలని అనుకున్నాను, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, పాపం చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, చాలా ఎక్కువ టైంలోనే మీరు మిస్ అవుతారు, ఆ క్షణంలో మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే నాకు బేసికల్గా ఇంట్రెస్ట్ లేకుండా వచ్చున్నాను కదండి. ఫస్ట్లో చాలా సఫర్ అయ్యానండి, అంటే బ్యాలెన్స్ అయ్యేది కాదు. పాప ఏమో చిన్నది, తనేమో సింగిల్ చైల్డ్ అండి, తనకి నాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ. తను అడ్జస్ట్ అవ్వలేకపోయేది, నాకు ఈ పాలిటిక్స్ అవన్నీ కొత్తగా ఉండి నేను అడ్జస్ట్ అవ్వలేకపోయేదాన్ని. బయటికి వచ్చామంటే టైం మన చేతుల్లో ఉండదండి, టైము బ్యాలెన్స్ అయ్యేది కాదనమాట. తను పొద్దున్నే లేచి తను స్కూల్కి పంపించి తను ఈవినింగ్ వచ్చేసరికి నేను ఉండేదాన్ని, కానీ నేను వచ్చేసరికి నైట్ అయ్యేది. బాగా ఇబ్బంది పడేదండి, 1 ఇయర్ బాగా స్ట్రగుల్ అయ్యామన్నమాట. ఇంకా తర్వాత ఏం చేయాలి అని ఆలోచించి తిన్ని అక్క వాళ్ళ దగ్గర, అక్క వాళ్ళ పిల్లలతో పాటు స్కూల్కి వెళ్తుంది కలిసి అని చెప్పి అక్క వాళ్ళ దగ్గర పెట్టానండి. పెట్టి తను ఇంటర్మీడియట్ వరకు కూడా అక్క వాళ్ళ దగ్గరే ఉండి చదివించడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత హాస్టల్లో పెట్టానండి. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వస్తే కొంచెం వెనకాల పెద్దవాళ్ళు ఎవరు చూసేవాళ్ళు లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అని. ఆ ఇబ్బందులన్నీ ఫేస్ చేసినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, అంటే అసలు నేను అనుకున్నదే మా అమ్మాయి కోసం నేను జాబ్ చేయకూడదని అనుకున్నాను. సరే ఇంత ఎమ్మెల్యేగా అయ్యి ఇవి ఎంత చేసినా కరెక్ట్గా నేను ఎక్కడో బయట పబ్లిక్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఫోన్ చేసి మాట్లాడడానికి ట్రై చేసేదండి. అక్కడేమో జనాల్లో మాట్లాడడానికి ఉండదు, మాట్లాడలేకపోయేదాన్ని. సరే ఏదో చెప్పడానికి ట్రై చేసేది, తనకు విన్నా కొంచెం ఆ సౌండ్స్లో ఆ డిస్టర్బెన్స్లో కొంచెం ఇబ్బంది అనిపించేది. తనకి టైం తగ్గిపోయింది, పాపం తను బాగా సఫర్ అయ్యేది అనమాట అండి చిన్నతనంలో. సరే ఎందుకు వచ్చిన పాలిటిక్స్ ఇవి అనుకునేదాన్ని. తర్వాత అనుకోని పరిస్థితుల్లో 12లో నేను పార్టీ చేంజ్ అయ్యానండి, వైసీపీకి వచ్చాను. 14లో కాన్స్టిట్యూన్సీ చేంజ్ అయ్యాను. ఇక్కడ వచ్చి కొవ్వూరుకు వచ్చి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 14 నుండి 19 వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. అంటే సమయంలో చాలా మంది కూడా తానేటి వనిత పని అయిపోయింది, ఇక రాజకీయ జీవితం ముగిసిపోయింది అనుకున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏమంటున్నారు? నిజంగానేనండి, మీరు అన్న వర్డ్ కరెక్ట్. నేను అసలు ఈ రోజుని ఈ స్టేజ్లో ఉండడానికి అలా అనిన వాళ్ళే కారణం అండి. ఎందుకు అంటారంటే నేను కూడా అండి, నాకు చెప్పాను కదండి ఇంట్రెస్ట్ లేకుండా వచ్చాను పాలిటిక్స్లోకి, ఏం తెలీదు. వచ్చిన తర్వాత ఏదో కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను.
అయితే నేను 14లో ఓడిపోయిన తర్వాత ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్లో ఉంది. అంతకుముందు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు కొంతమంది కాల్స్ చేసి మీరు మమ్మల్ని కాదని వెళ్ళిపోయారు, మా దగ్గర ఉండుంటే మంత్రి అయ్యేవాళ్ళు ఈ రోజున అని కొంతమంది బెంజ్ కార్ని కాదని నానో కార్లోకి వెళ్ళారని కొంతమంది ఇకతో మీ రాజకీయ జీవితం అయిపోయిందండి, ఏదైనా మా దగ్గర ఉన్నప్పుడే ఇంకా అక్కడేముంది అక్కడేం లేదు, ఎందుకంటే అక్కడ ఉండడం వచ్చేసేయండి అట్లా ఇట్లా మాట్లాడేవారు. ఎక్కడైనా ఫంక్షన్స్లో కనిపించినా కూడా సేమ్ ఇదే మాట్లాడుతుండేవారు, కొద్దిగా స్మైల్ చేసి ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వచ్చాం కదండి అది చూద్దాంలే ఇవన్నీ ఎందుకని టాపిక్ డైవర్ట్ చేసేదాన్ని. ఎక్కడైనా కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారా, నర్వస్ ఫీల్ అయ్యారా? లేదండి. ఎప్పుడైతే మీరు మా నుండి దూరం అయిన తర్వాత రాజకీయ జీవితం అయిపోయింది అన్న తర్వాత ఆ వర్డ్ మాత్రం నన్ను టచ్ చేసిందండి. సరే అంటే టీడీపీలో ఉంటేనేనా మనమంటే ఏంటో సరే చూద్దాం లైఫ్ డెత్ అని చూసుకుని అప్పుడు 14 నుండి స్టార్ట్ చేశానండి. అంటే ఓడిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ కొంచెం ఈ మాటలకి ఈ ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్కి కొంచెం బయటకు రావడానికి ఇబ్బంది పడ్డాను. తర్వాత 6 మంత్స్ తర్వాత ఇంక వచ్చానండి, వచ్చి బయటకు వచ్చి 6 మంత్స్ నుండి ఇంకా మొదలుపెట్టి 19 ఎలక్షన్ అయ్యే వరకు కూడా చాలా కష్టపడ్డామండి. అసలు ఇంకా ఎంత కష్టపడ్డామంటే ప్రతిపక్షం వాళ్ళు చూసి పాపం చాలా కష్టపడుతుందిరా ఈ అమ్మాయి అనిపించుకుని అంతగా కష్టపడ్డామండి. డోర్ టు డోర్ తిరగడం అంటే అసలు ఇంకా ఏ విలేజ్కి వెళ్ళినానండి, కొన్ని హౌసెస్ ఏ విలేజ్కి దగ్గరగా ఉంటాయి, కొన్ని అట్లా ఎక్కడో దూరంగా 1 or 2 houses దూరంగా ఉంటాయి. మా లీడర్స్ అనేవాళ్ళు చీకట పడింది కదండి, అదేముంది ఒకటే రెండే కదా, మేము వెళ్ళి చెప్పేస్తానులేండి మార్నింగ్ ఎందుకులే వద్దు వచ్చేసేయండి అని. ఆ చీకట్లో కూడా అండి 2 charging lights పెట్టుకుని నాతో ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ 2 lights పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి నిద్రపోతున్న వాళ్ళని లేపి అమ్మ ఈ టైంలో వచ్చాము అని ఏమి ఇబ్బంది పడొద్దు ఒకసారి మిమ్మల్ని పలకరించి వెళదామని వచ్చాను, ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అంటే వాళ్ళు ఏదో చెప్పేవారు, ఏది రావట్లేదని ఎవరైనా ఇబ్బంది పడితే మీరేం ఇబ్బంది పడొద్దు త్వరలో జగనన్న వస్తారు తప్పకుండా మీకు అన్నీ చేసి పెడతారని చెప్పి ధైర్యం. టైం ఎంత ఉంటుంది? నైట్ 10-11 వరకు కూడా తిరుగుతూనే ఉండేవాళ్ళం అండి. 11 తర్వాత ఇంటికి వచ్చేసరికి ఎంత అయ్యేది? అంటే నేను ఆ విలేజ్లో తిరగడం అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక లీడర్ ఇంటి దగ్గర కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ కాస్త భోజనం కానీ స్నాక్ టిఫిన్ ఏదో అరేంజ్ చేసేవాళ్ళు, అవి తిన్న తర్వాత అక్కడ ఒక 30 minutes కిల్ అయ్యేదండి. అక్కడ నుండి నేను ఇంటికి వచ్చేసరికి ఎంత లేదన్నా 12:30 క్వార్టర్లెస్ 1 అయ్యేది. ఎక్కడైనా లోపలికి వెళ్ళి డోర్ తీసి మీ పాపం చూసేవాళ్ళు ఆ టైంలో? అంటే నేను ఉండేదేమో ఇక్కడ అంటే మేము ఉండే రెసిడెన్స్ తాడేపల్లిగూడెం అండి, పాపనేమో అక్కడ రాజమండ్రి అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను కదండి. నాకు అంటే కాన్స్టెన్సీకి ఏ విలేజ్ దగ్గరగా ఉంటే అటు నేను ఎక్కువ శాతం అంటే పాప దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసేదాన్ని, ఎందుకంటే తను బాగా మిస్ అవుతున్నాను అని చెప్పి. అయితే పాపం ఒక్కొక్కసారి నేను వస్తున్నానని వెయిట్ చేసి నిద్రపోయేదండి. ఇంకా పాపం వెళ్ళిన తర్వాత పొద్దునే తను మళ్ళీ లేచి స్కూల్కి వెళ్ళిపోతుంటే నేను ఎంత లేట్ అయినా తన కోసం లేచి మళ్ళీ తనకి కావాల్సినవి ఏవో చేయడానికి ట్రై చేసేదాన్ని. తను కూడా పాపం చాలా సఫర్ అవుతూ నన్ను అర్థం చేసుకునేదండి అంత చిన్న వయసైనా కూడా. ఎప్పుడైనా నేను బాగా లేట్గా వస్తే మార్నింగ్ లేవడానికి నాకు ఇబ్బంది అనిపిస్తే మమ్మీ నేను రెడీ అయిపోతానులే నువ్వు పడుకునేదాన్ని. చిన్నదైనా కూడా చాలా పెద్ద మనసు అండి. వరిత గారు మీలో ఒక భావోద్వేగం చూస్తున్నాను మీ కళ్ళల్లో, ఒకసారి మీ డాటర్ గుర్తొచ్చినట్టున్నారు. నిజంగా చాలా మంది ఈ షో చూస్తున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో కావచ్చు ఏ రంగంలో వచ్చినటువంటి స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ ఎంత మిస్ అవుతూ ఉంటారు కుటుంబాన్ని అని. మగవాళ్ళు రాజకీయాల్లోకి రావడం వేరు, ఆడవాళ్ళు రావడం వేరు. సో ఒక ఒత్తిడి నుంచి ఒక రకమైనటువంటి అంటే ఒక చిన్న చూపు నుంచి ఈ రోజున శిశు సంక్షేమ శాఖ మాత్యులుగా బాధ్యతలు తీసుకునే క్షణం మీ ఫీలింగ్ ఏంటి ఆ రోజున? యాక్చువల్గా అండి నేను కాన్స్టెన్సీలో ఎంత కష్టపడినా అంటే వైసీపీలో ఉండే అంటే లీడర్షిప్ అనాలో లేకపోతే అటాచ్మెంట్ అంటే వెనకాల కొంతమంది అంటే ఏ పార్టీలో అయినా ఉంటారండి సహజంగా, అంటే మేము పార్టీలో ఉన్నాము అంటారు, పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ని వ్యతిరేకిస్తుంటారు. ఓకే సహజం అది. అంటే వాళ్ళు ఏమనాలంటే రెబల్స్ అనాలో లేకపోతే పార్టీకి వెన్నుపోటుదారులు అనాలో
అంత అంటే ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడానండి నెగిటివ్ వాయిసే తీసుకెళ్తుంటారు. ఇప్పుడు నేను కష్టపడ్డాను అని చెప్తున్నానండి, అంటే అది నా ఒక్కళ్ళ కష్టం వల్ల, అంటే నేను కష్టపడడం అనేది ఒక ఎత్తు అయితే నా వెనకాల కేడర్ కూడా అంతే సపోర్ట్ చేసిందండి. ఇప్పుడు నేను ఒక్కదాని నా ఒక్కదాని వల్ల అయిపోయేది కాదు కదండి. పొలిటికల్ అంటే మొత్తం అది ఒక క్రికెట్లో ఆ గేమ్ ఆడేటప్పుడు అందరూ ఎట్లాగా షేర్ చేసుకుంటే ఎట్లా మనం విన్ అవుతామో అట్లానే పాలిటిక్స్ కూడా అందరు టీం వర్క్ అండి. తప్పకుండా అందరూ కష్టపడాలి. లీడర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తుంటే ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు సహజంగా ఈ వ్యతిరేకించే వాళ్ళు. వాళ్ళు ఎట్లాంటి వాయిస్ తీసుకెళ్ళేవారంటే ఫస్ట్ ఇక్కడ విన్నామను అని. ఒకవేళ విన్న ఇక్కడ నేను విన్నామనండి కొవ్వూరులో, పైన జగన్ గారు సీఎం అవుతారు అది ఒక వాయిస్. సరే ఒకవేళ పొరపాటున నేను విన్ అయితే మళ్ళీ నేను ఈ పార్టీలో ఉండనంట, టీడీపీలోకి వెళ్ళిపోతానంట. అంటే ఏంటంటే టీడీపీలోకి వెళ్ళిపోతాను, టీడీపీ అధికారంలోకి వస్తుందనే కదా. అసలు దానికి ఇప్పుడు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే నేను విన్ అయితే టీడీపీలోకి ఎందుకు వెళ్తాను? ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత కూడా అంటే సెన్స్ లేకుండా ఏదో ఒకటి బురద జల్లాలని, అక్కడ ఉన్న పబ్లిక్నో లేకపోతే కేడర్నో ఏదో ఒక రకంగా అనుమానాలకి గురి చేయాలి, ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశంతో మాట్లాడడమే తప్పండి, ఎక్కడా కూడా వాళ్ళు పార్టీకి కమిట్మెంట్తో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడేవారు అంటే ఎంత భయంకరంగా అండి, నెగ్గితే పొరపాటున, అది కూడా పొరపాటున నెగ్గితే ఒక 500-1000 మెజారిటీతో నెగ్గుతాం, లేకపోతే లేదు. అంటే అది అసలు ఫస్ట్ వాళ్ళు ఆశించింది ఓడిపోతానని, సొంత పార్టీలో ఓడిపోతాను అంత అలా ఆలోచించిన వాళ్ళు, ఒక నిర్ణయానికి వచ్చేసిన వాళ్ళు సడన్ గా 25,000 మెజారిటీతో గెలిచేసరికి జీర్ణించుకోలేకపోయారండి. జీర్ణించుకోలేకపోయి ఇంకా అసలు మాట రాలేదు వాళ్ళకి, ఇదేంటి ఓడిపోతుంది అనుకుంటే ఇంత మెజారిటీతో గెలవడం ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి. అంటే ఎలక్కాయ పడింది గొంతులు అంటారు కదా అట్లా అనమాట. తర్వాత సడన్ గా సీఎం గారు ప్రమాణ స్వీకారం అయ్యిందండి 30వ తేదీన, 8వ తేదీన మంత్రులుగా మేము ప్రమాణ స్వీకారం చేసాం. అసలు నేను ఊహించలేదండి, వాస్తవం చెప్తున్నాను, అసలు నేను ఎప్పుడు కూడా ఆశించలేదు మంత్రి పదవి కావాలని, ఎప్పుడు ఆ థాటే లేదు. ఎందుకు లేదు అంటారా, నేను కాన్స్టిట్యూన్సీలో చాలా సిన్సియర్గా కష్టపడి వర్క్ చేశాను, అట్లానే క్యాడర్ని కూడా చాలా యాక్టివేట్ చేశానండి. నేను ఒకటే ఆలోచించేదాన్ని, మనం కష్టపడి పనిచేసాం, పనిచేసిన దానికి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చాడు. 25,000 మెజారిటీతో కొవ్వూరు నియోజకవర్గంలో గెలవడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకు అంటానంటే అంతకుముందు ఒక 5 టర్మ్స్ అక్కడ టీడీపీ కంచుకోటగా గెలవడం జరిగిందండి ఎమ్మెల్యేగా పెండ్యాల కృష్ణబాబు గారు. తర్వాత కాలంలో జిఎస్ రావు గారు ఒకసారి గెలుచున్నారు కాంగ్రెస్ నుండి, అప్పుడు గవర్నమెంట్ పైన టీడీపీ అండి, ఆయన మాత్రమే అక్కడ గెలుచున్నారు. అంటే కాన్స్టిట్యూన్సీలోనూ స్టేట్లో కూడా పార్టీ గెలిచింది ఇదే ఫస్ట్ టైం అండి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో అంటే మన వైసీపీలో ఉన్న కేడర్ ఎక్కువ శాతం కాంగ్రెస్ వాళ్ళు, సో వాళ్ళకి చాలా గెలిచిన వెంటనే చాలా ఆనందంగా ఉందండి. అంటే కిందన పైన కూడా మనకి పవర్ ఉంది, గవర్నమెంట్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చి నన్ను గ్రీట్ చేసినప్పుడు మనకి క్యాబినెట్లో కూడా స్థానం ఉంటుందండి అది ఇది అని చెప్తా ఉండేవారు నాకు. నేను అన్నాను మీరు అంత అత్యాశకు పోవద్దు, మనం కష్టపడ్డాం, కష్టపడిన దానికి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చాడు, సో ఇక్కడ గెలిచాము, పైన మనకు అధికారం ఉంది, సో మనము ఏ పనైనా చేయించుకోగలం, దీంతో సాటిస్ఫై అవ్వండి, అనవసరంగా అత్యాశలకు పోయి మళ్ళీ మీరు క్యాబినెట్లో మనకు ఉంటుందని తర్వాత లేకపోతే 151 సీట్లు అంటే తక్కువేం కాదు, ఇందులో సీఎం గారికి ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయో తెలీదు, మళ్ళీ మనం ఆశలు పెట్టుకుని తర్వాత మనకి ఆ పదవి లేకపోతే నేను వచ్చి మళ్ళీ మీ అందరికి ఓదార్పు యాత్ర చేయాలి, సో అలాంటిది ఏమి పెట్టుకోవద్దని సరదాగా అవాయిడ్ చేసేదాన్ని. సో సడన్ గా విజయసాయిరెడ్డి గారి నుండి నాకు ఫోన్ వచ్చేసరికి నాకు షాక్ అనమాట, ఏంటి అసలు అని ఫస్ట్ ఎవరు చెప్పారు ఇది. నేను ఫోన్ మాట్లాడేసరికి నా రూమ్ లో మా సిస్టర్ ఉందండి అక్క, ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వెంటనే మా వారికి ఫోన్ చేసి చెప్పడం, వీళ్ళు నా ఫోన్ పెట్టక ముందే టీవీలో వచ్చేస్తుందండి, ఇంక వీళ్ళే నాకు ఎదురు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాను అనమాట. నాన్నగారు మా వారు మాట్లాడారు, ఇంక కంటిన్యూస్ గా కాల్స్ అసలు నాన్ స్టాప్ అయిపోయినాయి అనమాట అండి. నేను ఏ షాక్ ఇస్తారని కూడా
ఆలోచించలేదండి. అంటే ఇది ఇది కావాలి, ఇది ఇది అయితే బాగుంటుంది అని కూడా ఎప్పుడు అసలు మంత్రి గురించి పదవి గురించి ఆలోచించినప్పుడు ఇంకా శాఖల గురించి సడన్ సర్ప్రైజ్ వితిన్ 10 డేస్ లోనే మంత్రి పదవి రావడం అనేది నిజంగా అది దేవుని దయ అనుకోవాలండి. రెండవది జగన్ గారు ఆయన నమ్మినందుకు, ఆయనతో కష్టపడి ట్రావెల్ చేసినందుకు నన్ను గుర్తించారండి. నాకు అది చాలు, ఇంకా అంతకు మించి ఈ పదవులు ఇవన్నీ. సో ఎండ్ ఆఫ్ ది డే మీ వర్కే మాట్లాడింది, మీరు చేసిన సర్వీసే మాట్లాడింది. అండ్ డెఫినెట్ గా నా కష్టాన్ని నన్ను గుర్తించారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మీరు శాఖాపరంగా గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? శాఖాపరంగా అంటే యాక్చువల్లీ మా డిపార్ట్మెంట్ వల్లనే ఈ రోజున రాష్ట్రంలో ఈ అత్యాచారాలు అనేవి జరగకుండా చూడాలి, ఈ మహిళల రవాణా అనేది జరగకుండా చూడాలి, బాల్య వివాహాలు జరగకుండా చూడాలి, అట్లానే ఈ పిల్లలందరికీ కూడా ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సొసైటీలోకి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళు చిన్నతనం నుండి సడన్గా టీనేజ్లోకి వచ్చేసరికి ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ ఇవన్నీ వాళ్ళకి క్లియర్గా అవగాహన రావాలంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది ఉండాలండి. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. సో మేము ఎప్పటికప్పుడు ఏ జిల్లాకు పోయినా ఎక్కడ పోయినా ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ మా అంగన్వాడీ వర్కర్స్ ద్వారా అవన్నీ కూడా పంపిస్తూ ఉంటామండి. ఇంత నెట్వర్క్ చేస్తున్నా కూడా ఈ రోజున సమాజంలో ఇదే మెయిన్ ఒక సౌతనే ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ మనము ఆలోచించినప్పుడు మనం వెంటనే మనకు అనిపిస్తుంది అండి, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ చూపించాలని ఒక ఆవేశం ఆవేదన వస్తాయి, కానీ అవి అంత ఈజీగా కంట్రోల్లోకి రావండి. ఈ రోజుకి కూడా అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలు ఉన్నాయంటే, ఆ జోగిని మాతంగిని వ్యవస్థ ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. కొన్ని ఇళ్లల్లోకి అయితే కొంతమందిని రానివ్వరట. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అండి, అనంతపురం జిల్లాలో మడకశిర కాన్స్టెన్సీలో పిల్లలు ఆడపిల్లలు మెచ్యూర్ అయితే బయటకు ఎక్కడో వాళ్ళ ఇంటి బయట కూర్చోబెట్టి వాళ్ళ మీద మేకల్ని పెట్టే గంప ఒకటి పెడతారటండి. వాళ్ళు ఇట్లా వంగి కూర్చుంటారంట ఒక ఇంచుమించు 10 డేస్ 15 డేస్ అట్లా వాళ్ళని అన్ని అక్కడే ఇస్తారట. ఎండ పడుతూ ఉంటుందంట, చాలా ఇబ్బందికరంగా ఉండదు. మళ్ళీ ఒక 15 డేస్ 12 డేస్ ఏదో ఒక డే పెట్టుకుని మళ్ళీ మా అమ్మాయిని ఇంట్లోకి తీసుకొస్తున్నామని పెద్ద ఫంక్షన్ చేస్తారటండి. అన్ని రోజులు ఆ అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఈ ఫంక్షన్ చేసుకోవడం ఎందుకు? అన్ని రోజులు ఆ అమ్మాయికి హ్యాపీగా అన్ని వసతులు ఇచ్చి ఫుడ్ పెడితే హెల్దీగా ఉంటుంది కదా. సరే పీరియడ్స్ వచ్చింది అనుకోండి, ఎక్కడో ఊరు చివర పెడతారట, చీకటిగా ఉంటుంది అంటండి, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవంట, ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తే వాళ్ళని అలానే ఒంటరిగానే వదిలేస్తారట ఇప్పటికీ. అంటే ఇలాంటి సామాజిక రుగ్మతలు సాంఘిక దురాచారాలకు సంబంధించి ఏదైనా ఒక పక్క ప్రణాళికతో వెళ్ళబోతున్నారా? నేను ఈ అనంతపురం డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలిసాయండి. తెలిసినప్పుడు నేను వాళ్ళందరికీ రివ్యూ పెట్టి చెప్పాను. అంటే అది మన ఒక్కరి వల్ల ఏదో కంట్రోల్ చేసేద్దామంటే అయ్యేది కాదండి. ఇదేంటంటే బలంగా నాటుకుపోయిన మూఢ నమ్మకాలు, మూఢాచారాలు. ఫస్ట్ వాళ్ళలో చేంజ్ తీసుకురావాలండి. ఇప్పుడు ఎవరైతే ఈ జోగిని వ్యవస్థ అనేది ఏదైనా ఉందో చూడండి, అది ఒక అమ్మాయిని దేవాలయానికి సమర్పిస్తారు. యాక్చువల్లీ దేవాలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడికి వీళ్ళు సమర్పించేది నిజమే అయితే ఆ అమ్మాయిని పవిత్రంగా ఉంచాలండి. మరి ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. అసలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదండి. ఏంటంటే ఆ అమ్మాయిని జోగినిగా దేవుడికి సమర్పించామని చెప్పి దేవుణ్ణి వంక పెట్టుకుని వీళ్ళు చేసే భయంకరమైన పనులన్నిటికీ కూడా దేవుణ్ణి వాడుతూ ఉంటారు. ఈ ఇదంతా కూడా మనం ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళలో అవేర్నెస్ కలిగించవలసిన బాధ్యత మనకైతే ఉందండి. నేను చాలామంది ఎన్జిఓస్ని కూడా పిలిపించుకున్నాను ఆ రోజున. అంటే ఒకటి మాత్రం నాకు అర్థమైందండి, అక్కడ ఇది చాలా బలంగా ఉంది. వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు, ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చేంజ్ తీసుకురావాలంటే చాలా యంత్రాంగం కావాలండి. అంటే అన్ని విధాలుగా, ఫస్ట్ ఈ సోషల్ వర్కర్స్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ఎన్జిఓస్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఈ డిపార్ట్మెంటల్ సపోర్ట్తో వెళ్ళి అక్కడ పనిచేయాలండి. పనిచేస్తేనే కానీ, అంటే ఒక్కసారి చెప్తే ఎవరు చేంజ్ అవ్వరండి. ఏదో ఒకసారి రెండు సార్లు చెప్తే అంత ఈజీగా చేంజ్ అయిపోయే పరిస్థితులు అయితే వాళ్ళు లేరు. నాకు అది అర్థమైంది. చాలా
ప్రెజర్ ఇచ్చి మనం వాళ్ళలో చాలా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తేనే కాస్త కొంత మారుతారండి. అది కూడా అంత తొందరగా చేంజ్ అయిపోతారని నేను అన్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ ఉందండి అది. ఎందుకంటే అటు బెంగళూరు వైపు, ఇటు ఇంకొక ఈ మడకశిర అనేది ఇంకొక ఇటువైపు ఉందండి. అంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో బోర్డర్గా ఉంది. సో దాని వలన మనం కంట్రోల్ చేసేది కొంచెం కష్టంగా ఉందండి. ఈ రవాణా అనేది కానివ్వండి, వేరే ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా బయటికి తీసుకువెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగానే, అంటే ఇక్కడ చెప్పడానికి మనం అనంతపురం డిస్ట్రిక్ట్ అంటున్నాం కానీ జరిగేదంతా పక్క రాష్ట్రాలతో ముడిపడి ఉంది. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద మీ మార్క్, మీ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారా? చెయ్యాలని ట్రై చేస్తున్నానండి, మరి అది వస్తుందో లేదో తెలీదు. ప్రస్తుతానికి మా డిపార్ట్మెంట్ నుండి ఎక్కువ అవేర్నెసెస్ ఉంటాయి. రెండవది ఈ పౌష్టిక ఆహారం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇచ్చేది ఉంటుంది. సో వాళ్ళందరికీ పీడీస్కి, ఆర్జేడీస్కి వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూస్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం, ఎక్కడ ఫుడ్ గ్యాప్స్ రాకూడదు, అట్లానే మనం ఇచ్చే ఫుడ్ ద్వారానే ఎనీమియా అనేది మనం తగ్గించాలి అనేది చెప్తూ ఉంటాము. సెమీ ట్రైబల్ ఏరియాస్లో ఎలాంటి ఫోకస్ పెడుతున్నారు? అంటే ఎక్కువ మేము, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రైబల్ ఏరియాస్లో ఉన్న 77 మండల్స్కి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది ఇచ్చి అక్కడ అంటే అన్ని రోజులు ఫుడ్ ఇస్తామన్నమాట. ఇది వరకు నెలకి 25 రోజులు మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మొత్తం 30 రోజులు మిల్క్, ఎగ్, ఫుల్ మీల్ అంతా ఇస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ సెమీ ట్రైబల్ ఏరియాలకు వచ్చేసరికి ఎస్సీబీసీ ఏరియాస్లో బాగానే ఉపయోగించుకుంటారండి, కానీ అర్బన్ ఏరియాలో ఉపయోగించుకోరు అంతగా. కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, మహిళలు వచ్చి తీసుకువెళ్ళాలన్నా తినాలన్నా కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో దానివల్ల 100% అయితే అర్బన్ ఏరియాలో ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇచ్చే ఫుడ్ అయితే ఉపయోగపడట్లేదండి. వనిత గారు, ఎస్పెషల్లీ గర్ల్స్, మహిళలు, కానీ ఇప్పటి వరకు కూడా అమ్మాయిలు తనకు జరుగుతున్న అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజు టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా, ఇంత సెక్యూరిటీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నా కూడా భయం, బయటికి వెళ్ళి చెప్పాలంటే భయం. కొంతవరకు సేఫ్ అన్సేఫ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, దీని మీద రూట్ లెవెల్లో సరిగా పనిచేయటం లేదు అంటే ఏం చెప్తారు? లేదండి, రూట్ లెవెల్ అయితే ఉంది. ఎందుకు ఉంది అని చెప్తున్నానంటే, నేను చెప్తున్నాను కదండి కిశోరి వికాసం అని మా డిపార్ట్మెంట్ నుండే ఉంది. అట్లానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైబర్ మిత్ర అని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నామండి. మ్యాక్సిమమ్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఇటు ఎడ్యుకేషన్కి, అటు హెల్త్కి, ఇటు హోమ్కి రిలేటెడ్గా ఉంటుందండి. సో అందుకని ఈ సైబర్ మిత్ర ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా అఫీషియల్గా నన్ను కూడా ఇన్వైట్ చేస్తుంటారండి. నేను, హోమ్ మినిస్టర్ గారు ఎక్కువ శాతం ఈ సైబర్ మిత్ర ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం, అట్లానే మా దగ్గర జరిగే కిశోరి వికాసం ప్రోగ్రామ్స్ కూడా హోమ్ మినిస్టర్ గారిని కూడా నేను ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంటాను. సరే, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా కామన్గా ఉండేది ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ముఖ్యంగా ఆడపిల్లలు, కొత్త వ్యక్తులు పరిచయం అయినా, లేకపోతే మన ఇంట్లోనే పేరెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కానీ, బంధువుల రూపంలో ఉండేవాళ్ళు కానీ, ఏ విధంగా మనల్ని టచ్ చేసినప్పుడు అది ఎలాంటి టచ్ అనేది, గుడ్ టచ్ఆ బ్యాడ్ టచ్ అని చెప్పడం జరుగుతుందండి. అట్లానే వాటి గురించి బుక్స్, పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఈ సైబర్ మిత్ర దాంట్లో అయితే ఈ సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల, లేదా ఈ ల్యాప్టాప్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఏంటి అందులో వ్యక్తిగత డేటా పెట్టుకుంటే దాన్ని ఎవరు ఎలా దొంగలిస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేసి, మీరు అటు ఉద్యోగాలు చేసే మహిళలు కానివ్వండి, ఇటు ఇంట్లో ఉండే మహిళలు కానివ్వండి, కాలేజ్కి వెళ్ళే టీనేజ్ గర్ల్స్ కానివ్వండి, ఎవరైనా సరే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రూట్ లెవెల్ నుండే మేము చాలా క్లియర్గా, అంటే మేము మా స్పీచెస్లో చెప్పినంత చెప్పి మిగిలింది అక్కడ ఎవరైతే కొంచెం అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి డెమో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుందండి. సో రూట్ లెవెల్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక మంచి అవగాహన అయితే ఉంది అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. నిజంగానే మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా బాధ్యతాయుతంగా మీరు నిర్వర్తించి మీ పేరు, మీ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.